పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షితులకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించుకునే కీర్తన 87వ కీర్తన. ఈ కీర్తనను 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 2 వచనాలలో దేవుని పట్టణం ఏ పునాదిపై నిర్మించబడుతుంది మరియు ఆ పట్టణం యొక్క గొప్పతనం. 2వది 3-4 వచనాలలో పునీత అగస్టిన్ గారి మాటలలో ఈ యెరూషలేం ఏంటి మరియు సియోను పౌరుల ఆశీర్వాదం. 3వది 5, 6, 7 వచనాలలో బుక్ ఆఫ్ లైఫ్, మన పేర్లు దేవుని గ్రంథమందు లిఖించబడడం, పౌరసత్వం మరియు జన్మ హక్కు. ఈ 3 రోజులు ఈ విషయాలన్నింటినీ క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా ఈరోజు మొదటి 2 వచనాలలో దేవుని పట్టణం ఏ పునాదిపై నిర్మించబడుతుంది మరియు ఆ పట్టణం యొక్క గొప్పతనం. 87వ కీర్తన 1వ వచనంలో వాక్యం పలుకుతుంది, పవిత్ర పర్వతాలలో దేవుడు తన నగరమును నెలకొల్పును. ప్రియులారా, దేవుని పట్టణం పవిత్రత అను పునాదిపై ఉంది. 2వ వచనంలో యాకోబు నివాసాలన్నిటికన్నా కూడా యెహోవాకు యెరూషలేము అనిన మెక్కిలి మక్కువ. ఎందుకనగా ఆయన సియోనును పవిత్రపరిచాడు, ఆయన నివాసం ఇక్కడే ఏర్పరచుకున్నారు. ఈ సియోను పర్వతం పైనే దేవుడు తన ఉనికిని స్థాపించుకున్నారు. ఈ యెరూషలేములోనే దేవుడు తన నివాస స్థలంగా ఏర్పరచుకున్నారు. ఇక్కడే యాజకత్వము ఉద్భవించింది. ఇక్కడే అబ్రహాము ఈసాకును బలిగా అర్పించుటకు సంసిద్ధుడయ్యున్నాడు మరియు దేవుని పరిపూర్ణ త్యాగం అందించబడింది. దేవుడు తన మందిరమును శాశ్వతంగా ఇక్కడే ఏర్పరిచి తన మాటను నెరవేర్చుకున్నారు. దశాబ్దాలుగా త్యాగం, ఆరాధన మరియు అర్చక సేవా సంస్థలు ఇక్కడే స్థాపించబడ్డాయి. పవిత్ర శ్రీసభ ఇక్కడే ఉద్భవించింది. అపోస్తులుల సేవా కార్యాలు ఇక్కడే మొదలయ్యాయి. ఈ విధంగా ఈ జెరూషలేములో మహిమాన్విత విషయాలు చెప్పబడ్డాయి. మహిమాన్వితమైన ప్రాయశ్చిత్తం ఇక్కడ జరిగింది. మహిమాన్వితమైన అభిషేకం ఇక్కడే జరిగింది. అద్భుతమైన విశ్వాసం ఈ ప్రదేశంలోనే ప్రదర్శించబడింది. అద్భుతమైన విషయాలు జెరూషలేములో జరిగాయి. మహిమాన్వితమైన ఉనికి యెరూషలేములో స్పష్టంగా కనిపించింది. అందుకే దేవాతి దేవునికి యెరూషలేములో తన భవిష్యత్తును కనుగొని ఉన్నారు. ఈ యెరూషలేమునే దేవుడు భూమిపై తనకు ఏర్పరుచుకున్న నివాస స్థలంగా, దేవుని గృహంగా కూడా కొనియాడబడుతుంది. ప్రియులారా, మనమందరినీ కూడా దేవుడు విశ్వశ్రీసభ ద్వారా కథోలిక కుటుంబాలలోకి పిలుపునిచ్చి, అంకిత జీవితంనిచ్చి అనేకమైనటువంటి వరాలను మన మీద కురిపించి మనలను నిత్యము పవిత్రులుగా చేస్తూ ఉన్నారు. దివ్య సంస్కారాలు ద్వారా దేవుడు మనలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. మనము నూతన నిబంధనలో చూసినట్లయితే దేవుడు మన దేహమునే తన దేవాలయంగా, నివాస స్థలంగా ఏర్పరచుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన దేహం అనే దేవాలయంలో నివసించుటకు సౌకర్యవంతంగా మనలో ఉండగలుగుతున్నారా అని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము.